మొబైల్ కొనుగోలుపై భారీ ధమాక ఆఫర్ మనదర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి. 10 లక్షలు విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షలు విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలో టీడీపీ నాయకులు కొందరు ముందుగా చెప్పినట్లుగానే దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సీటు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో చివరకు టీడీపీ అభ్యర్థికే ఎమ్మెల్యే అభ్యర్థి సీటు దక్కటంతో జనసేనలో ఒక్కసారిగా నిరుత్సాహ పరిస్థితి నెలకొంది. ఎన్ని మలుపులు తిరిగైనా దర్శి నియోజకవర్గంలో టీడీపీ తరఫున గాని జనసేన తరఫున గాని కాపు నాయకుడే ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపుగా పోటీ చేయవచ్చునని ఆశించిన కాపుల ఆశ నిరాశ అయ్యింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ జనసేన పొత్తులు ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించకపోవడంతో కేవలం దర్శిలోనే కాకుండా జిల్లా అంతటా కూడా కాపుల్లో ఒక అసంతృప్తి చర్చ ప్రస్తుతం నడుస్తుంది. జనసేన తరపున కాపు అభ్యర్థి గిద్దలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తారని, అలాగే దర్శి నియోజకవర్గంలోనూ జనసేన కాపు అభ్యర్థి గెలుస్తారని కాపులు జనసేన టీడీపీ పొత్తు ఏర్పడినప్పటి నుంచే అందరూ అనుకోవటం జరగ్గా 2 చోట్ల కాపులకు సీట్లు కేటాయింపు జరుగుతుందని కాపులు నిండుగా ఆశాభావంతో ఉండగా 2 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా జిల్లాలో కేటాయించకుండా 0 చేయడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల వల్లనే గిద్దలూరు సీటు ఆశించిన కాపు నాయకుడు ఆమంచి స్వాములు ఆగ్రహించి జనసేనకు వెంటనే రాజీనామా చేయటం జరిగింది. ఇక మిగిలింది దర్శి. దర్శి సీటు చివరగానైనా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావుకు టీడీపీ కేటాయిస్తుందని కాపులు భావించగా, టీడీపీ మద్దిశెట్టి గురించి సర్వే కూడా నిర్వహించగా 90% వరకు మద్దిశెట్టికి మద్దతుగా ప్రజలు అభిప్రాయం తెలిపినట్లు అందరూ అనుకోగా, మద్దిశెట్టికి కూడా టికెట్ కేటాయించకపోవడంతో ఒక్కసారిగా కాపుల్లో తీవ్ర కలత చెందటం జరిగింది. ఇదిలా ఉంటే జనసేన తరఫున కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని దర్శిలో జనసేన పార్టీని అన్ని విధాలుగా పటిష్టపరిచిన కాపు నాయకుడు లాయర్ వరికూటి నాగరాజు దర్శి టికెట్ ఆశించగా ఆయనకు పార్టీ ఆశలు చెప్పి చివరకు మొండి చేయి చూపించటం దారుణం. జనసేన టీడీపీల తరఫున దర్శిలో కాపులు పోటీలో నిలబడి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ ఈ ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించకపోవటం కాపు సామాజిక వర్గాన్ని అవమానపరిచినట్లేనని పలువురు అనుకుంటున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో బలంగా ఉన్న పరిస్థితుల్లో మున్సిపాలిటీలలో చైర్మన్ గా టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే ముందుకు రాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే స్వయంగా మాజీ ఎమ్మెల్యే నారాశెట్టి పాపారావుతో మాట్లాడి దర్శి మున్సిపాలిటీకి తమ్ముణ్ణి పోటీలో నిలబెట్టాలని కోరగా పాపారావు పిచ్చయ్య ఎదురు సమాధానం చెప్పకుండా దర్శి మున్సిపాలిటీ చైర్మన్ గా పోటీ చేసి గెలిచి రాష్ట్రంలోనే కాపు నాయకుడిగా సత్తా చాటి గొప్ప చరిత్ర ఉండగా, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాశెట్టి పాపారావు పేరు పార్టీ ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, ఇది ఒక ప్రశ్నగా మారింది. పాపారావును పార్టీ అధిష్టానం ఎందుకు అడగలేదని కాపులు నలుగురు చేరిన చోట గుసగుసలాడుకుంటూ మదన పడుతున్నారు. ఇది నిజం. ఒక దశలో పాపారావుకు టికెట్ ఇస్తే 10 కోట్ల వరకు ఖర్చు చేసుకుంటారని పార్టీకి అభిమానులు చెప్పినప్పటికీ పార్టీ పరిగణలోకి తీసుకోలేదని దర్శిలో ఇటీవల వరకు ప్రచారం జరిగింది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో జనసేన 24 బదులుగా 21 సీట్లకు ఇష్టపడితే అందులో ప్రకాశం జిల్లాలోనే ఒక్క సీటు కూడా కాపులకు లేకుండా చేయాల్సి వచ్చిందా? ఇదే నిజమైతే టీడీపీ తరఫున దర్శి సీటు కాపులకు ఇవ్వవచ్చు కదా అనే ప్రశ్న కాపుల్లో మిగిలింది. ఏది ఏమైనా
టీడీపీ జనసేన చరిత్రలో ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వకపోవడాన్ని, కాపులు ఎలా భావిస్తారో, ఎటువంటి తీర్పు ఇస్తారో అనేది ఎక్కువ మంది అనుకుంటున్న ఒక ప్రశ్న అయింది. టీడీపీ జనసేన ఒక్కసారి పునరాలోచించాల్సిన విషయమే మరి.